నమస్తే, ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమంలో మీ ముందుకు తెస్తున్నాం వీసాల వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు. అదేనండి చిలుకూరు బాలాజీ ఆలయం గురించి. వీసాల దేవుడిగా బాగా ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆ వివరాలన్నీ తెలుసుకుందాం, రండి. తెలంగాణ రాష్ట్రం ప్రాచీన దేవాలయాలకు పట్టుగొమ్మగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణలో ఇటీవల నిర్మించబడిన ఆలయాలే కాకుండా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మహత్తరమైన చరిత్ర కలిగిన ఆలయాల్లో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒకటి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు కలియుగంలో తిరుపతి కొండల మీద వెలిసి ఆ తర్వాత కేవలం ఒక భక్తుడు కోరిక మేరకు ఈ ప్రాంతంలో వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. ఈ స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు. కుడివైపున పాలకడలిలో ఉద్భవించిన శ్రీ మహాలక్ష్మి ఉంటుంది. ఎడమవైపున కశ్యప మహర్షి కుమార్తె భూదేవి ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో పరమశివుడు భక్తుడుగా కొలిచిన ఆలయం ఉన్నది. విలాసం సంతన్వన్నే వినత శివ సంపూజిత పద జలాధార ప్రాంతే సకలజన సర్వేష్ట ఫలద కలౌ అస్మిన్ దైవం జయతి చిలుక్కూరు వెంకటపతి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగంలో ప్రత్యక్ష అనుగ్రహం మనందరికీ ఇవ్వాలని వైకుంఠం నుంచి దిగి వచ్చి తిరుమలలో కొలువుండే ఆ స్వామి మనందరి పైన వాత్సల్యంతో ఇంకా దగ్గరగా ఉండాలని, చిలుకూరులో ఒకే ఒక భక్తుడి కోసం కొలువుండే ఆ స్వామి, భూలోక వైకుంఠంగా పేరుగాంచినటువంటి తిరుమలకి సమానమైనటువంటి అనుగ్రహాన్ని చిలుకూరులో అందరికీ ఇస్తున్నాడు. హైదరాబాద్కు సమీపంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు అనే కుగ్రామం ఉంది. ఈ ఆలయంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి చరిత్ర ఈనాటిది కాదు. ఈ ఆలయం బాలాజీ వెంకటేశ్వరుని ఆలయంగా భక్తులను అలరిస్తున్నది. తెలంగాణలో బాగా పురాతనమైన దేవాలయాలలో ఇదొకటి. భక్త రామదాసు మేనమామలైన అక్కన్న మాదన్నల కాలంలో దీనిని కట్టించారు. అనేక మంది భక్తులు ఇక్కడికి మొక్కులు కోరుకోవడానికి, తీర్చుకోవడానికి వస్తారు. ప్రధాన ఆలయం పక్కనే శివాలయం ఉంది. శివలింగం ఒక చెట్టు కింద ఉంటుంది. ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నిర్మించబడినప్పటికీ పెద్ద ఆర్భాటాలు లేకుండా సీదా సాదాగా ఉంటుంది. అయినప్పటికీ భక్తుల విశ్వాసానికి కొలువలేదు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిందేంటంటే ప్రదక్షిణలు. ఇక్కడ ఏదైనా కోరిక కోరుకొని 11 ప్రదక్షిణలు చేస్తే వెంటనే నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన తర్వాత మరొక 108 ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకుంటారు భక్తులు. స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు తిరిగే పద్ధతి ఉన్నది. 11, 108 ప్రదక్షిణలు. మనసులో ఏది అనుకుంటే 11 ప్రదక్షిణలు చేస్తాడు, అనుకున్నది నెరవేరితే 108 ప్రదక్షిణలు తిరుగుతాడు. అయితే భక్తులు పోయిన ఏడాది జూలై నెల నుంచి దేవాలయ ప్రాంగణం బయట మహాప్రాకార ప్రదక్షిణంగా తిరుగుతున్నారు. ఈ ప్రదక్షిణలు ఎలాగంటే ఒక ప్రదక్షిణం చేస్తే 11 ప్రదక్షిణలకు సమానమని, ఏకాదశ ప్రదక్షిణానికి సమానమైనటువంటి అనుగ్రహం ఇస్తుందని చెప్పి ఆగమ శాస్త్రాల ద్వారా తెలుసుకొని ప్రదక్షిణం పద్ధతిని మహాప్రాకార ప్రదక్షిణాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని ద్వారా భక్తులందరూ కూడా తమ యొక్క ప్రార్థనలు మహాప్రాకార ప్రదక్షిణం ద్వారా చేసుకుంటున్నారు. మీరు గమనించి ఉంటే భగవంతుడు అనుగ్రహించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది తిరుగుతున్నారు. ఒక ప్రదక్షిణం చేసి ప్రార్థించారు, అనుగ్రహం దొరికింది, 11 ప్రదక్షిణం చేసి ఆ ప్రార్థనని నెరవేర్చుకుంటున్నారు. ఈ మహాప్రాకార ప్రదక్షిణం చాలా విశేషమైన అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎలాంటిది అంటే దీని గిరి ప్రదక్షిణానికి సమానమని కూడా ఆగమ శాస్త్రం చెప్తుంది. తమిళనాడులో మీరు వెళ్తే అరుణాచల క్షేత్రాన్ని గిరివలం అంటారు. అంటే కొండ చుట్టూ ప్రదక్షిణ తిరిగి వస్తారు. యాదగిరిగుట్ట చుట్టూ కూడా తిరిగే భక్తులు ఉన్నారు. అంటే కొండ చుట్టూ
అలాంటి ప్రదక్షిణానికి సమానమైనటువంటిది మహాప్రాకార ప్రదక్షిణం. అంతకుముందు పెళ్లి గురించి మొక్కుకొని వచ్చాను. ఇది మ్యారేజ్ తర్వాత మేము రావడం ఫస్ట్ టైం. చాలా ఆనందంగా ఉంది. పెళ్లికి ముందు మొక్కుకొని వచ్చాను, పెళ్లి తర్వాత వస్తానని. సో పెళ్లి తర్వాత ఇప్పుడు మా వైఫ్తో పాటు వచ్చాను. నమస్కారం అందరికీ, నా పేరు సాహిత్య. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చాను. ప్రీవియస్గా అయితే పెళ్లి కోసమనే మొక్కుకున్నాను. అనుకోకుండా కోఇన్సిడెన్స్గా తనతోటి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినాక కలిసి వస్తామని కూడా మొక్కుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు కుదిరింది మాకు మ్యారేజ్ అయినాక. కందువగు మంచి బంగారు చేయి, ఇందరికి అభయం గురిచ్చు చేయి, ఇందరికి అభయం గురిచ్చు చేయి. ఇక్కడకు సమీపంలోనే అందమైన గండిపేట చెరువు ఉంది. నగరానికి దూరంగా ఉండడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. 500 సంవత్సరాల నాటి ఆలయంగా చెప్పబడే ఈ చిలుకూరు బాలాజీని దర్శించి మొక్కుకుంటే విదేశాలు వెళ్లే విద్యార్థిని విద్యార్థులకు వీసాలు తొందరగా వస్తాయనే నమ్మకం ఏర్పడడంతో ఈ స్వామిని వీసాల వెంకటేశ్వరుడు అని కొలుస్తారు భక్తులు. ఇక్కడ 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని విశ్వసిస్తారు స్వామివారి భక్తులు. ఈ ఆలయం మరొక విధంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఆలయానికి దగ్గరలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ చదువుకునే విద్యార్థులు ఆలయానికి వచ్చి తాము ఉన్నత ర్యాంకులతో ఉత్తీర్ణులై విదేశీ చదువులకు వెళ్లేందుకు వీలుగా వీసాలు రావాలని కోరుకుంటూ ప్రదక్షిణ చేసేవారని, చాలా మందికి వీసాలు రావడంతో ఈ బాలాజీకి వీసాల బాలాజీగా పేరొచ్చిందని చెబుతారు. క్రమేణా ఆ నమ్మకమే స్థిరపడింది. అక్కడ చదువుకునే విద్యార్థులు ఆలయానికి వచ్చి తాము ఉన్నత ర్యాంకులతో ఉత్తీర్ణులై విదేశీ చదువులకు వెళ్లేందుకు వీలుగా వీసాలు రావాలని కోరుకుంటూ ప్రదక్షిణ చేసేవారని, చాలా మందికి వీసాలు రావడంతో ఈ బాలాజీకి వీసాల బాలాజీగా పేరొచ్చిందని చెబుతారు. క్రమేణా ఆ నమ్మకమే స్థిరపడింది. విదేశాలు వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులు ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే వెంటనే వీసాలు వస్తాయని ప్రతీతి. మేమందరం కూడా మనసులో ఒకటి వీసా కావాలి మా వైఫ్కి అని చెప్పేసి అనుకున్నాం. సో అది ఇమీడియట్గా రావడం వల్ల ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మాకు ఉండడం వల్ల మేము ఒకసారి ఆ కోరిక నెరవేర్చుకోవడానికి మేము అంత కుటుంబ సమేతంగా వచ్చాము. ఇది దర్శనం కూడా బాగా జరిగింది. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ అంతా చాలా చక్కగా చేశారు. ఇంకా బాగా డెవలప్ చేసి భక్తులు ఇంకా ఎక్కువ సందర్శించాలని చెప్పి ముఖ్య అంత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటాము. ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, వీసా వస్తే ఇక్కడ 108 ప్రదక్షిణాలు చేస్తారని మొక్కున్నాను. 1 వీక్లోనే నాకు వీసా వచ్చింది. 108 మొక్కు తీర్చుకుందామని వచ్చాను. చాలా పవర్ఫుల్ గాడ్, అందుకని మా కుటుంబ సమేతంగా కలిసి వచ్చాము. చాలా బాగుంది గుడి, అన్ని ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. హమ్ లోగ్ ముంబై సే ఆయే హే, యే మేరా దోస్త్ హే రూపేష్ మెహతా, హమ్ సబ్ సాత్వే వసై మే రహతే హే, తో హమ్కో పతా చలా యహాన్ పే మన్నత్ మాంగనే సే అమెరికా కా వీసా మిల్ జాతా హే, తో హమ్ లోగ్ ఉసీ కే లియే యహాన్ దర్శన్ కే లియే ఆయే హే, తో హమ్ లోగ్ నే అభీ ప్రార్థనా కీ హే, స్వామీ జీ నే అచ్చే సే ప్రార్థనా కరాయీ, తో అబ్ హమ్ సబ్ దర్శన్ కర్కే హమ్నే మన్నత్ మాంగీ హే కీ హమ్కో వీసా జల్దీ సే జల్దీ మిల్ జాయే, తో ఔర్ హమ్ లోగ్ ఇస్ హమ్ లోగ్ కో పూరా విశ్వాస్ హే కీ యహాన్ ఆనే కే బాద్ హమారా యే కామ్ జరూర్ హోగా, తో ఏక్ బార్ వీసా మిల్నే కే బాద్ హమ్ తురంత్ ఫిర్ సే దర్శన్ కర్నే కే లియే ఆయేంగే. కదలిరారండి చిలుకూరు, కదలిరారండి తెలంగాణ తిరుమలై, అది వెలిగి చూడండి, శరణమనరండి వెంకన్న శరణమనరండి. ఈ ప్రదక్షిణల సంప్రదాయానికి కూడా ఒక కథ ఉన్నదంటారు. ఆలయంలో నీటి వసతి కోసం బోరు వేసినప్పుడు నీరు రాకపోవడంతో ఆలయ అర్చక స్వాములు స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయటం మొదలుపెట్టారట. 11 ప్రదక్షిణ చెయ్యగానే బోరులో నీరొచ్చిందట. అయినప్పటికీ వారు ప్రదక్షిణలు ఆపకుండా చేస్తూ 108 సార్లు చేశారు. అప్పుడు బోరులో నీరాగింది. మళ్లీ వారు బోరు దగ్గరకు వెళ్లగా మళ్లీ బోరు పనిచేయటం ప్రారంభించింది. దాంతో కోరికను వెలుబుచ్చుతూ 11 సార్లు చేస్తే కోరిక నెరవేరగానే 108 ప్రదక్షిణలు చెయ్యాలని, అప్పుడు ఆ ఫలితం శాశ్వతంగా నిలుస్తుందని భావించి ఆలయానికి వచ్చిన భక్తులకు ఈ విషయాన్ని చెప్పగా క్రమంగా భక్తులు కూడా అలాగే ప్రదక్షిణలు చేయటం ప్రారంభించారని ఆలయ అర్చకులు చెబుతారు. ఈ ఆలయ చరిత్ర, స్థల పురాణం కూడా విశేషమైనదిగా చెప్పుకుంటారు.
కొన్ని వందల సంవత్సరాల క్రితం శ్రీనివాసుని భక్తుడు ఒక ఆయన ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్లి ఏడుకొండల స్వామిని దర్శించుకునేవాడు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా మొక్కులు చెల్లించుకునే ఆ భక్తుడికి ఒకసారి అనారోగ్య కారణంగా తిరుపతి యాత్ర చేయడానికి ఆటంకం ఏర్పడుతుంది. స్వామివారి దర్శనం చేసుకోలేనందుకు ఆ భక్తుడు బాధపడుతుండగా అతనికి ఒక రాత్రి స్వప్నంలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నా చెంతకు వచ్చి దర్శనం చేసుకోలేనందుకు చింతపడవద్దు, నీవు నివసించే స్థలానికి సమీపంలోని అడవిలోనే నేనున్నాను, అక్కడకు వెళ్లి నా దర్శనం చేసుకుని తరించు అని చెప్పాడు. ఊహించని ఆ దృశ్యంతో భక్తుడికి నిద్రాభంగమైంది. వెంటనే లేచి కలలో వెంకటేశ్వరుడు కనిపించిన స్థలానికి వెళ్లగా అక్కడ ఒక పెద్ద పుట్ట కనిపించింది. శ్రీనివాసుడు కొలువైన స్థలం అదేనని నిశ్చయించుకుని ఆ భక్తుడు అక్కడి పుట్టను త్రవ్వుతుండగా పలుకుకు రాతి విగ్రహం తగిలిన శబ్దం వినిపించింది. భక్తుడు కంగారు పడి చేతులతో మట్టి తీయగా రక్తం కారుతూ ఒక విగ్రహం కనిపించింది. ఆ అపచారానికి దుఃఖిస్తున్న భక్తునికి తన విగ్రహాన్ని క్షీరంతో ప్రక్షాళన చెయ్యమని ఆకాశవాణి వినిపించింది. భక్తుడు ఆనందాశ్చర్యాలకు గురై పాలు తెచ్చి కడగగా పుట్ట నుండి శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం బయటపడింది. ఇలా మూడు మూర్తులు ఒకే విగ్రహంలో ఉండటం అరుదు. అనుకోని సంఘటనకు ఆనంద పరవశుడైన భక్తుడు ఆ విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి మందిరాన్ని నిర్మించారు. ఆ విధంగా స్వయంభూమూర్తిగా ఉభయ నాంచారులతో వెలిసిన శ్రీ వెంకటేశ్వరుని రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు వేలాదిగా దర్శించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చిస్తారు. నా పేరు సాయిశ్వర్, నేను విజయవాడ నుంచి వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని తన విశ్వాసం. ఇంతకుముందు తనకి కూడా ఎగ్జామ్స్ కోసం అని ఇక్కడికి వచ్చి ఆ కోరిక తీరి మంచి జాబ్ అనేది వచ్చింది. సో నేను కూడా ఒక కోరిక కోరి ఇక్కడ ఎగ్జామ్స్ రాసి మంచిగా జాబ్ రావాలని కోసం అని ఇక్కడికి వచ్చాను. ఒకవేళ తీరిన వెంటనే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అది ప్రదక్షిణాలు చేసి మొక్కు చెల్లించుకుంటాను. ఈ ఆలయంలో 1963 సంవత్సరంలో రాజ్యలక్ష్మి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మూడు చేతులలో పద్మాలు ధరించి ఉంటారు. నాలుగవ చేయి భక్తులను శరణాగతులను కమ్మని చూపుతూ ఉంటుంది. ఈ స్వామివారి మహిమల గూర్చి అనేక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వివాహమై ఎన్నో ఏళ్లైనా సంతానానికి నోచుకొని దంపతులకు ఇక్కడ గరుడ ప్రసాదమిస్తారు. ఆ ప్రసాదం స్వీకరించిన దంపతులకు సంతాన ప్రాప్తి కలగడంతో ఈ బాలాజీకి సంతాన బాలాజీ అనే పేరు కూడా వచ్చింది. మేము చిలుకూరు బాలాజీ స్వామికి బాగా భక్తులం. ఎందుకంటే ఇక్కడ ఏం కోరిక కోరుకున్నా తీరుతుందని అందరూ చెప్పగా విన్నాం. కానీ మేము అనుభవం అయిన తర్వాత మేము అందరికీ చెప్పాము, అందరూ రండి కంపల్సరిగా చిలుకూరు బాలాజీని దర్శించుకోండి అని. ఇక్కడ ఈ హుండీ లేకపోవటం ఈ గుడి ప్రత్యేకత. మీరు ఏ గుడిలోకి వెళ్ళినా హుండీలో డబ్బులు వేయండి అంటారు, కానీ ఇక్కడ అలా కాదు. మీకు దేవుడి మీద భక్తి ఒకటే ప్రధానం ఇక్కడ. దానివల్ల మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము, అందరికీ చెప్పాము. బళ్ళారి నుంచి వచ్చాము కర్ణాటక. మా ఫ్రెండ్ త్రూ దొరికి లైక్ వాళ్ళు చెప్పారు టెంపుల్లోని ఇది దర్శనం చేసుకుంటే కోరికలన్నీ తీరుతాయని. సో దానికోసం మేము వచ్చి దర్శించుకొని కోరికలన్నీ తీర్చుకోవాలనుకున్నాం. చిలుకూరు ఆలయం గురించి విచిత్రాలు అన్నీ ఇన్ని కావు, ఇక్కడ అన్ని విచిత్రాలే. సాధారణంగా ఏ దేవాలయంలో అయినా భక్తులు కానుకలు సమర్పించడానికి హుండీలు ఉంటాయి, కానీ చిలుకూరు ఆలయంలో ఎలాంటి హుండీలు ఉండవు. హారతి పళ్ళాల్లో దక్షిణలు సమర్పించడం ఉండదు. అలాగే ఈ ఆలయంలో రాజు బంటు అందరూ ఒకటే, ఎవరికి ప్రత్యేక ట్రీట్మెంట్ ఉండదు. విఐపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు అంటూ ఉండవు. సర్వభక్త సమానత్వం కనిపిస్తుంది ఈ ఆలయంలో. హైదరాబాద్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో చేవెళ్ల రహదారిలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయానికి హైదరాబాద్ లోని మెహదీపట్నం నుండి చిలుకూరుకు విరివిగా బస్సులున్నాయి. అవే కాక హైదరాబాద్ నగరంలోని వివిధ ఏరియాల బస్ స్టేషన్ల నుండి బస్సులు నడుస్తున్నవి. అలాగే మెహదీపట్నం నుంచి ఆటోలు టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలోని విశేషం ఏంటంటే ఈ ఆలయంలో భక్తులు కానుకలు సమర్పించడానికి హుండీ ఉండదు. దేవాలయ నిర్వాహకులు ఎలాంటి కానుకలను స్వీకరించరు.
అంతేకాకుండా ఇక్కడ దర్శనానికి ధనిక పేద అధికార తారతమ్యాలు లేవు. ప్రత్యేకంగా విఐపి దర్శనాలు అంటూ ఉండవు. బ్రేక్ దర్శనాలు, శీఘ్ర దర్శనాలు ఉండవు. ఎంతటి హోదా కలవారైనా, కోటీశ్వరులైనా అందరూ ఒకే వరుసలో వేచి ఉండి భగవంతుని దర్శించుకోవాలి. భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయాన్ని వేకువజామున 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. మధ్యలో స్వల్ప విరామాలు ఉంటాయి. ప్రతిరోజు స్వామివారికి అర్చన జరుగుతుంది. మళ్లీ సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు అర్చన జరుగుతుంది. స్వామివారికి నైవేద్య సమర్పణ జరుగుతుంది. శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరము చైత్రమాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజున స్వామివారికి ఉత్సవాలు మొదలై 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుతారు. ధ్వజారోహణం, చక్రస్నానం లాంటి సేవలు నిర్వహిస్తారు. ఆలయంలో ఎలాంటి రుసుములు ఉండవు. ఆలయ పరిసరాలు బాగుంటాయి. ఇక్కడికి సమీపంలోని గండిపేట చెరువు విహార కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇది సెకండ్ టైం నేను రావటం. ఒక 7 ఇయర్స్ బ్యాక్ వచ్చాను. చాలా పవిత్రమైన టెంపుల్, స్వామి కృప చాలా ఉంటుంది. మనం కోరుకున్న కోరికలన్నీ కూడా ఆ స్వామి కరుణ కటాక్షాలతో 100% తీరుతాయి. ఆ నమ్మకంతో వచ్చాం. పోయినసారి మా పాప జాబ్ వస్తే వస్తాం అనుకున్నాం, వచ్చింది. మొక్కు తీర్చుకోవడం కోసం వచ్చామండి. చాలా సంతోషం ఉంది, మనసుకు ఆనందం కలిగిస్తుంది. మామూలు రోజుల్లో ప్రతిరోజు 3 నుంచి 4 వేల మంది, శని ఆదివారాలు, పండుగలు, ప్రత్యేక దినాల్లో 10 వేల మంది వరకు భక్తులు స్వామివారిని సందర్శించుకుంటారు. జనవరి 1వ తారీఖు వైకుంఠ ఏకాదశి లాంటి ప్రత్యేక దినాల్లో 50 వేల నుంచి 100 లక్షల మంది వరకు భక్తులు పోటెత్తుతారు. ఆలయ నిర్వాహకులు ఇక్కడ 40 ఆవులతో గోశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఆ గోవులిచ్చే పాలతోనే ఇక్కడ స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. కొంతకాలం వరకు కనీస రవాణా సౌకర్యాలు సైతం లేని ఈ దేవాలయం భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రోడ్డు రవాణా సంస్థ ద్వారా ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. ప్రతిరోజు కనీసం 10 వేల మంది భక్తులు బాలాజీ ఆలయాన్ని సందర్శిస్తారు. మేరా నామ చిన్మయీ హై, మే ఒరిస్సా సే ఆయీ హూ. యే మేరా థర్డ్ విజిట్ హై టెంపుల్ మే. ఔర్ మే సోచ్ రహీ హూ కి ఇస్ బార్ తో ఆకే జో పూచా హై వో భగవాన్ దే దే, మేనే వీసా కే లియే పూచా హై. So hope ki ye sab successfully ho jaye aur main fir se aaun bhagwan ki dhanyawad karne. క్రీస్తు శకం 1067 సంవత్సరంలో అప్పటి రాజు అసగమారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నాటి శిలాశాసనాలు, వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చి 2005 అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి విడుదల చేశారు. దీనిని బట్టి పరిశీలిస్తే బాలాజీ ఆలయం 1000 సంవత్సరాల నాటిదని అర్థమవుతుంది. జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిన ఆలయం చిలుకూరు బాలాజీ దేవాలయం. తప్పకుండా చూసి తరించండి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. చూసారుగా చిలుకూరి బాలాజీ ఆలయం విశేషాలను. విశాలమైన పల్లె ప్రాంతం కావడంతో ఇక్కడ ప్రకృతి సోయగాలు రమణీయంగా ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు గండిపేట చెరువులో స్నానాలు చేసి వినోదిస్తారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది తప్ప ఎలాంటి ఆర్భాటాలు ఉండవు, ప్రసాద విక్రయాలు ఉండవు. భక్తిభావం ఒక్కటే ఇక్కడ ప్రధానం. మరొక అద్భుత ఆలయ విశేషాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.